స్టువర్ట్పురం పోలీస్ స్టేషను చిరంజీవి గారు మిమ్మల్ని నమ్మారు, మీ అజాగ్రత్త లేకపోతే ఎక్కడ ఫాల్ట్ జరిగిందని? అజాగ్రత్తలో ఎవరు తీస్తాడండి సినిమా? అజాగ్రత్తతో చేతకాంతను చేయలేకపోవటం. ఓకే, మనం ఒకటి అనుకుంటే ఇంకోలా జరగచ్చు. దానికి మీరు ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత రెండో సినిమా సార్ ఇది, ఎందుకంటే అప్పటి వరకు రెండో సినిమా టైంలో రాఘవేంద్ర మన కెఎస్ రామారావు గారు వద్దు వీరేంద్ర ఫస్ట్ సినిమా సరిగా లేదు అంటే సరే మానేసి దానికి ఏమందన్నా. అప్పుడు చిరంజీవి లేదు లేదు ప్రామిస్ చేసాం చేద్దాం వీరేంద్ర ఈ సినిమా బాగా చేస్తాడు అనుకున్నాం. ఆ సినిమా కూడా ఫెయిల్ అయింది. మన మన తప్పులు మనకు ఎప్పుడు తెలుస్తాయి? బలహీనతలు అయిన తర్వాత తెలుస్తాయి కదండి. ఓకే ఓకే, అది నాకు సినిమా డైరెక్షన్లో నేను అనుకున్న కాన్సెప్ట్స్ వేరండి. ఓకే, ఒక 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 మామూలు స్టోర్పురం హీరో వచ్చి ఒక ఇన్స్పెక్టర్ అయిన తర్వాత ఈ స్టోర్పురం దొంగలని వీళ్ళు పెట్టే బాధలు చూసి దాన్ని మారుద్దాం అనుకుంటాడు కాన్సెప్ట్. ఓకే, కానీ అప్పుడు ఆ రోజుల్లో చిరంజీవి కొన్న గ్లామర్కి ఇద్దరు హీరోయిన్లు ఉంటే తప్ప లాభం లేదు. మొత్తం సంగతి కాన్సెప్ట్ పోయింది కదా అక్కడ. ఓకే ఓకే, అక్కడ నేను చేసిన డెసిషన్ తప్పు ఏంటంటే ఇదే తీస్తాను అనలేదు. అది తీస్తే ఇంకా ఫెయిల్ అయ్యి ఉండేది. ఓకే ఓకే, అసలు సాంగ్స్ లేకుండా హీరోయిన్ లేకుండా ఒక స్ట్రగుల్ పడే ఇన్స్పెక్టర్ తీసుకుంటే అప్పుడున్న చిరంజీవి గ్లామర్కి ఇంకా ఫెయిల్ అయ్యి ఉండేది. ఆ లెక్కలో వాళ్ళు కరెక్ట్. అక్కడ ఓకే ఓకే దినుసులు బిర్యానీకి ఇవన్నీ కావాలని చెప్పిన వాళ్ళు ఒకళ్ళు వండేవాడు ఒకడు అయిపోయాడు. దాంతో మిస్టేక్ వచ్చింది. దాని ముందు పిక్చర్ ఫెయిల్ అవ్వడానికి ఏం రిగ్రెట్స్ లేవండి. అద్భుతమైన స్టోరీ అది. ఇద్దరు పిల్లలు ఒకటేసారి పుట్టినప్పుడు నర్సు అసలు వీళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయని డబ్బున్న అమ్మాయిని ఇక్కడ డబ్బు లేని అమ్మాయిని ఇక్కడ మారుస్తే ఈ డబ్బు లేని అమ్మాయి జీవితంలో ఎట్లా పైకొచ్చి హోమ్ మినిస్టర్ అయింది, ఈ డబ్బున్న అమ్మాయి డ్రగ్ అడిక్ట్ ఎలా అయింది అని చెప్పుకుంటూ వచ్చిన అద్భుతమైన స్టోరీ. పోతే సీరియస్గా ఉంటుంది సినిమా అంతా. ఓకే, దాంతో ఫెయిల్ అయింది. ఏమన్నా రమ్యకృష్ణ, సో నో రిగ్రెట్స్. ఎందుకంటే తెలుసు ప్రొడ్యూసర్కి తెలుసు నాకు తెలుసు ఈ సినిమా ఇట్లాగే ఉంటుంది అంతే. కానీ మీది చిరంజీవి గారిది ఒక మంచి ఫ్రెండ్షిప్ ఈ ఐదుగురు పక్కన పెడితే చాలా మంచి ఫ్రెండ్షిప్. ఇప్పటికీ ఫ్రెండ్షిప్ కదా, ప్రీవియస్ జ్ఞాపకాల్లో చూసుకున్నా కానీ మంచి ఫ్రెండ్షిప్ ఒకటి జర్నీ. ఎక్కడ ఈ మనస్పర్ధలు అర్థం కావట్లేదు సార్. సచిన్ టెండూల్కర్ క్రికెట్ బాగా ఆడతాడు, తర్వాత రిటైర్ అయిపోయాడు. ఓకే, పాలిటిక్స్లోకి వెళ్ళాడు, రాజ్యసభ మెంబర్ అయ్యాడు. క్రికెట్ ఆడుతున్నప్పుడు తనతో పాటు ఉండే కొంతమంది క్రికెటర్స్ కలిసి తిరుగుతూ ఉంటాడు. పాలిటిక్స్కి వెళ్ళిన తర్వాత రాజీవ్ గాంధీ లేకపోతే అజల్ బహర్ వాళ్ళతో తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ వెనక్కి రాడండి, ఈ ఫీల్డ్కి రాడు. ఓకే ఓకే, అలాగే మేము కూడా సినిమాలు కలిసి చేసే రోజుల్లో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. తర్వాత నా ఫీల్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి వెళ్ళినప్పుడు నేను వేరియస్ కాలేజెస్కి వెళ్ళటం ఇవన్నీ వెళ్ళటం, ఆయన సినిమాల్లో నేను అసలు పార్టిసిపేట్ చేయకపోవటం చేశాను. ఎప్పుడైతే కోదండ రామరెడ్డి లాంటి ఒక ఇద్దరికి ఉన్న బాండేజ్ల మధ్యలో ఉండే లింక్ పోయిందో, రాఘవేంద్రరావు గారు లింక్ వాళ్ళిద్దరూ మానేశారు సినిమా ఇక నాకు చిరంజీవి కలుసుకునే అవసరం ఏముంది? ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అలాగే ఉంటామండి. ఓకే, మాట మాటికి తాత బిర్లా నరేంద్ర మోడీ అవసరం ఉన్నప్పుడు కలుసుకుంటారు, ఓ పూసుకొని తిరగరు. వాళ్ళు ఇప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, ఒకటే ఇండస్ట్రీ పెట్టి ఉండొచ్చు చిన్నప్పుడు, అప్పుడు కలిసి ఉంటారు. సో ఇందులో తిరగట్టారు. ఇప్పుడు నేను వెళ్తే మాట్లాడ్డా, నాకు కాఫీ ఇవ్వడా, ఎందుకు ఇవ్వడం, తను వస్తే నేను ఇవ్వనా, అది కాదండి పాయింట్. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత టైం టాక్స్, టైం కౌంట్స్, అది ప్రాబ్లం. కోదండరామరెడ్డి గారితో అన్ని సినిమాలు చేశారు కదా సార్? అన్ని సినిమా దగ్గర దగ్గర 16 సినిమాలు ఏమైనా చేశాను. సో ఎప్పుడైనా సరే సార్, ఇన్ని సినిమాల్లో వాదోపవాదాలు ఎప్పుడైనా ఉండేవి కథకు సంబంధించి? అంటే ఈ పాత్రను ఎందుకు ఇలా చేశారు, లేకపోతే ఈ క్యారెక్టర్ని ఇప్పుడు ఇది చేయొచ్చు కదా, లేకపోతే ఈ స్క్రీన్ ప్లే మీరు నాలో ఉండే మంచి గుణం అంటారు ఏం గుణం ఉంటారు కానీ ఒకసారి పెళ్ళాన్ని పెళ్ళాన్ని చేసిన తర్వాత అంటే పంపించేసిన తర్వాత కూతుర్ని ఇంకోటి పెళ్ళాన్ని చేసిన తర్వాత నాకేం సంబంధం లేదు, వెళ్ళి సినిమా చూడటమే. ఓకే, బాగా చేసావు రెడ్డి, బాగా చేసావు అంటారు. వర్క్ చేస్తున్న టైంలో అయితే అతను ఎప్పుడు మాకు ఇద్దరు ఇంటరాక్షన్ లేదండి, ఎందుకంటే మధ్యలో సత్యమూర్తి, సత్యానంద్, పరుచూరి వీళ్ళు ఉండేవాళ్ళు. నా స్టోరీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకునేవారు. నేను ఇంతవరకు ఎప్పుడు నా సినిమాలకు నేను వర్క్ చేయలేదండి, నవల్స్ ఇవ్వటమే తప్ప. అదే, అందువల్ల ఆ క్లాష్ వచ్చే పరిస్థితే లేదు అసలు డైరెక్టర్లతో. అంటే అమ్మాయిల విషయం ఎందుకు టాపిక్ వస్తుంది యండమూరి గారి దగ్గరికి? నా దగ్గర అమ్మాయిల గురించి ఎవరు మాట్లాడరే అసలు, నాతో ఎవరు మాట్లాడ అంత ధైర్యం లేదు, ఎవరు అపాయింట్మెంట్ లేకుండా రారు. లేదు లేదు, అంటే బయట మాట్లాడుకుంటే నేను ఆ కామెంట్స్ అసలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఎప్పుడో ఒక 40 ఇయర్స్ బ్యాక్ ఎవరో ఒక అమ్మాయి సూసైడ్ చచ్చిపోయినా వదిలిపెట్టేది, అది కాదండి వదిలిపెట్టే. ఇప్పుడు మంచోడు అనగానే రాముడు అంటారు, ఓకే ఓకే, చెడ్డోడు అనగానే రావణాసురుడు అంటాడు. రావణాసురుడు ఉన్న మంచి క్వాలిటీస్ ఉన్నా సరే హీఈస్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ బ్యాడ్. ఓకే ఓకే, అట్లాగా వాళ్ళు మాట్లాడాల్సి వచ్చినప్పుడు అమ్మో ఎండమురే అంటారు. ఎందుకంటే ఐ లివ్ యాజ్ ఐ లైక్ టు లివ్, నేను ఎలా బతకాలనుకున్నా అలా బతుకుతారు. నాకు దగ్గరికి నేను ఇష్టపడిన వాళ్ళు వస్తారు, అమ్మాయిలు రాకపోతే నాకు నష్టం ఏం లేదు.
ఇది నా ఫిలాసఫీ. అదేలేండి అదేలేండి. ఓకే, బట్ ఐ లివ్, నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ అందరూ, మీ ఇష్టం, నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ అందరూ చాలా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ అందరూ, నాకన్నా ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు, నాకు అసలు గర్ల్ ఫ్రెండ్స్ అంత టైమే లేదు నాకు అసలు. ఇప్పుడు కాదనుకున్నాను, అట్ ద ఏజ్ ఆఫ్ 40 ఐ వాజ్ టోటల్లీ బిజీ. మీరు సినిమా ఫీల్డ్లో ఎవరిని ఎంక్వైరీ చేసినా అసలు ఎవరితో మాట్లాడేవాడిని కాదు. ఓకే ఓకే, అమ్మాయిలతో. ఒక పాయింట్ అండి, మీ వయసు ఎంత నాకు తెలియదు కానీ మీకు ఎలా బతకాలంటే అలా బతకండి సార్. బలహీనత వేరు, బలహీనత వేరు, తప్పు వేరు, మోసం వేరు. ఓకే, బలహీనత అంటే మీకు నష్టం చేసేది, సిగరెట్లు తాగటం, డ్రింక్ చేయటం, వ్యభిచారం చేయటం మీకు నష్టం, బలహీనత. బలహీనత అయితే తప్పు అంటే మీ వల్ల ఇంకోళ్ళకి నష్టం జరిగేది. ఓకే, మీ వల్ల ఇంకోళ్ళకి నష్టం జరిగితే తప్పు. ఓకే, మోసం చేయటం అంటే మీ లాభం కోసం ఇంకోళ్ళకి నష్టం చేయటం. ఓకే, తప్పు అంటే మీకు తెలియకుండా కూడా నష్టం చేస్తూ ఉంటారు. అదేలేండి అదే. ఇప్పుడు మనం ఇప్పుడే డిస్కస్ చేశారు కదా మీరు, రామచరణ్కి నేను చెప్పడం వల్ల వచ్చిన నష్టమే ఒక వెంట్రుకు కూడా పోయి ఉండదు నేను ఆ కామెంట్ చేయటం. కానీ నేను చేసిన తప్పు వల్ల కొంత అది వచ్చింది, నాగబాబుకి నాకు మధ్య కొంచెం స్పర్ధ రావడం. మళ్ళీ మనం మొన్న నా ఫంక్షన్కి అతనే వచ్చాడు కదా, ఓపెన్ చేసాడు కదా సినిమా ఫంక్షన్, అవన్నీ కలిసిపోతాం. ఇలాంటివి తప్పులు అంటారండి. ఓకే, మోసం అంటే అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోవటం, మాట తప్పటం, పెళ్లి చేసుకుంటానని చెప్పి చేసుకోకపోవటం, ఇవన్నీ మోసాలండి. మోసం వేరు, తప్పు వేరు, బలహీనత. రైట్ రైట్. సో మీరు ఇష్టం వచ్చినట్టు మీ బలహీనతతో మీరు బతకండి. వర్మగారి ఫిలాసఫీ నాకు తెలిసినంత వరకు అతని ఇంటర్వ్యూస్ మాత్రమే చూస్తాం మనం. రైట్. ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో, అప్పులు ఏమైనా ఉన్నాయో, మోసం చేసి నాకేం తెలియదు కదా, తెలియకుండా కామెంట్ ఎట్లా చేస్తాను. కరెక్ట్ కరెక్ట్. ఓకే, బట్ చాలామంది పైకి ఒకలా మాట్లాడి ఇంకోలా బతుకుతూ ఉంటారు. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కదా, ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఎవరు లేరు అనుకుంటున్నా ఆ రోజుల్లో.